టూల్స్ నేర్చుకుని ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ లో చాలా వరకు అమ్మాయిలైనా అబ్బాయిలైనా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వచ్చినా థర్టీ టూ ఇయర్స్ వచ్చినా పెళ్లి చేసుకోవడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించట్లేదు అందువల్లనే మనకి పెళ్ళిళ్ళు చేసుకునే వారి సంఖ్య రోజు రోజుకి తగ్గుతుంది వాటికి రీజన్స్ ఏంటి అసలు ఎందుకు ఇలా జరుగుతుంది ఈ విషయం ఫస్ట్ పేరెంట్స్ని అడిగితే మాత్రం బాగా చెప్తారు మా వాడికి ముప్పై ఏళ్ళు వచ్చాయండి మా అమ్మాయికి కూడా యాక్చువల్లీ ఇప్పుడు తట్టి దాటిపోతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాళ్ళని చేసుకోమంటే మాత్రం వాళ్ళు చేసుకోవట్లేదు ఏం చేయాలో తెలియట్లేదని చెప్పి అంటారు కానీ ఇక్కడ ఒక చిన్న విషయం అండి కాయిన్కి టూ సైడ్స్ ఉన్నట్టే వాళ్ళ దృష్టిలో అది వాళ్ళకి అడ్వాంటేజ్ కానీ పేరెంట్స్ దృష్టిలో అది డిస్అడ్వాంటేజ్ అవ్వచ్చు సేమ్ ఇలాగే రివర్స్ కోడ్ ఉంటుంది అలాగే లేట్ మ్యారేజ్ వల్ల వచ్చే అడ్వాంటేజెస్ ఉంటాయి డిసడ్వాంటేజ్ కూడా ఉంటాయి ఏంటి సార్ అడ్వాంటేజెస్ అంటే ఫస్ట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఎంత ఏజ్ లోపల మ్యారేజ్ చేసుకోవాలంటే దిర్ ఇస్ నో పర్టికులర్ సైంటిఫికల్ రీజన్ కానీ మన వాళ్ళు క్లియర్ చేసిందంటే ట్వంటీ టూ ఇయర్స్ ఒక గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిపోయి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఒక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి ఒక టూ టు త్రీ ఇయర్స్లో వాళ్ళు కొద్దిగా సెటిల్ అయితే అబ్బాయి అయితే ఒక ట్వంటీ సెవెన్ టు థర్టీ లోపల కానీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ లోపల చేసుకుంటే అమ్మాయి అయితే మినిమం ఒక ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సెవెన్ మధ్యలో చేసుకుంటే వాళ్ళకు కొద్దిగా బాగుంటుందని చెప్పేసి చాలామంది పెద్దవాళ్ళు మనకి డిఫైన్ చేసిన ఏజ్ అని చెప్తాను ఇదేమి సైంటిఫికల్గా ప్రూవ్ చేసినది కాదు డిఫైన్ చేసిన ఏజ్ అని చెప్పచ్చు కానీ ఇప్పుడు జనరేషన్ ఏం చేశారంటే దీన్ని సైకాలజీ ఆఫ్ సెల్ఫ్ క్రియేటెడ్ రీజన్స్ అంటాం అంటే ఎలా అంటే వాళ్ళకి నచ్చినట్టుగా దాన్ని మార్చుకుంటూ వచ్చారు దీంట్లో అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజ్ ఏంటంటే ఒక యూత్ అందులో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్ థర్టీ థర్టీ టూ థర్టీ త్రీ దాకా వెళ్ళిపోయినప్పుడు అడల్ట్ అడాల్షన్స్ కూడా వచ్చేసినప్పుడు వాళ్ళెలా ఆలోచిస్తారంటే ఫస్ట్ ఆస్పెక్ట్ కెరియర్ పర్సనల్ గ్రోత్ చాలా బాగుంది ఎందుకంటే మాస్టర్స్ లేకుండా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే వితిన్ త్రీ ఇయర్స్లో నేను అంత పోషించే స్థాయికి రాలేకపోవచ్చు నేను ఒక గ్రోత్లోకి వచ్చిన తర్వాత నేను పెళ్లి చేసుకుందాం అని చెప్పి చాలామంది అటు అబ్బాయి అయినా అమ్మాయి అయినా నా కాళ్ళ మీద నేను పరిపూర్ణంగా నిలబడి నేను నా కుటుంబం పోషించే స్థాయిని నేను తీసుకురాగలిగినప్పుడు నాకంటూ ఒక ఇల్లు కానీ కారు కానీ ఉన్నప్పుడు చేసుకుంటే బాగుంటుందని ఫస్ట్ పర్సనల్ గ్రోత్ గురించి ఆలోచిస్తారు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కెరియర్ ఆస్పెక్ట్లోనే వాళ్ళు ఆలోచించి పర్సనల్ గ్రోత్ వేరు కెరియర్ వేరు పర్సనల్ గ్రోత్ ఏంటంటే ఆర్థికంగా కొద్దిగా సంపాదించడం కానీ నిలబడ్డాం కెరీర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక మంచి పొజిషన్లోకి వచ్చాక ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చాక కానీ లేకుంటే ఏదన్నా ఒక మేనేజర్ పొజిషన్కి ప్రమోషన్ వచ్చాక అప్పుడు చేసుకుంటే నాకు ఒక నేము స్టేటస్ ఉంటుంది దాన్ని బట్టి చేసుకుంటే బాగుంటుందని సెకండ్ కెరీర్ ఆస్పెక్ట్ చూస్తారు మూడోది అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఈ రెండు చెప్తాం థర్డ్ది ఫోర్త్ది థర్డ్ది ఏంటంటే సార్ అన్నిటికంటే ప్రపంచంలో గొప్పది ఫ్రీడమ్ ఇండిపెండెన్స్ అసలు నాకు చూడండి ఇప్పుడు నేను ఏ టైంకి లేసినా నాకు ఏ ప్రాబ్లం లేదు చాలామంది జాబ్ చేసేవాళ్ళు బ్యాచులర్స్ ఏం చేస్తారంటే ఇక్కడ అమ్మాయి అబ్బాయి కలిపి చెప్తారండి వాళ్ళు ఏమనుకుంటారు హ్యాపీగా ఏ బాధ్యత లేవు హ్యాపీగా నాకు ఇష్టం వచ్చిన సేపు నేను ఎంజాయ్ చేయగలుగుతున్నాను నేను బయటికి వెళ్తాను వస్తాను నేను ఎవరితో మాట్లాడతానని చెప్పి ఒక కైండ్ ఆఫ్ స్పేస్ వాళ్ళకు ఉంటుంది ఈ స్పేస్ ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పేసి ఆ ఇండిపెండెన్స్ ఫ్రీడమ్ ఆలోచించే వ్యక్తి థర్డ్ థర్డ్ పాయింట్ నాలుగో అడ్వాంటేజ్ వాట్ దే ఆర్ ఫీలింగ్ ఇస్ ఏ బాధ్యతలు ఉండవు కదండి సార్ హ్యాపీగా ఇప్పుడేం బాధ్యతలు ఉన్నాయి అవసరమైతే నేను వండుకుంటా లేకుంటే స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకోవడం పెద్ద విషయం కాదు కదా నా జీతం నాకు ఎంత కావాలో నేను ఖర్చు పెట్టుకోవడం మిగతా సేవ్ చేస్తా లేకుంటే లేదు కదా అని చెప్పి బాధ్యతలు తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది హ్యాపీగా ఇది నాకు అడ్వాంటేజ్ బాధ్యతలు ఉండవు నా ఇష్టం వచ్చినప్పుడు కొద్దిగా నేను ఇలా చేయొచ్చు అని చెప్పి ఈ నాలుగు ఆస్పెక్ట్స్ వల్ల చాలామంది మ్యారేజ్కి దూరంగా ఉంటూ ఇవి అడ్వాంటేజెస్ అని చెప్పి అనుకుంటూ ఉన్నారు ఇవి వాళ్ళ దృష్టిలో ఇవి అడ్వాంటేజెస్ దానివల్ల అని చెప్పి కానీ పెద్దలను అడిగితే డిసడ్వాంటేజెస్ అని వాళ్ళు చూపిస్తారు వాళ్ళు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తారు ఫస్ట్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే అందరు చెప్పే ఇది చాలా వరకు అందరికీ తెలిసింది అమ్మాయిలో కానీ అబ్బాయిలో కానీ సర్ట్ ఏజ్ దాటిన తర్వాత ఆ కాంప్లికేషన్స్ ఫస్ట్ ఎక్కువ వస్తాయి అది ప్రెగ్నెన్సీ టైం అవ్వచ్చు లేకుంటే ఈ అబ్బాయిల్లో వచ్చే ప్రాబ్లం అవ్వచ్చు అమ్మాయిల్లో వచ్చే ప్రాబ్లం అవ్వచ్చు ఫస్ట్ ఈ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది ఏజ్ ఫ్యాక్టర్ వచ్చిన తర్వాత అటు పిల్లలు కనడానికి కానీ పిల్లలు వాళ్ళకి కలగడానికి కానీ చాలా సమస్యలు మనం ఈజీగా అబ్జర్వ్ చేస్తున్నాం దిస్ ద ఫస్ట్ డిసడ్వాంటేజ్ రెండోది పెద్దలు చెప్పిన డిసడ్వాంటేజ్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఇప్పుడు ఒక అబ్బాయి థర్టీ ఫైవ్ ఇయర్స్లో పెళ్లి చేసుకున్నాడు అమ్మాయి కూడా రఫ్లీ ఎలా లేదా థర్టీ టూ థర్టీ థర్టీ వన్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళు పెళ్లి చేసుకున్నాక వన్ ఇయర్లో టూ ఇయర్స్లోను పిల్లలు పుట్టాక వాళ్ళు పెద్దవాళ్ళే వాళ్ళు ట్వంటీ వచ్చేసరికి వీళ్ళకి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది ఇప్పుడు థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్న వ్యక్తికి థర్టీ సెవెన్లో బాబు పుడితే ఏజ్ డిఫరెన్స్ థర్టీ సెవెన్ ఇయర్స్ ఏజ్ డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళ మధ్య చిల్డ్రన్ పేరెంట్స్ యొక్క బాండింగ్ మధ్యలో గ్యాప్ వస్తుంది మీరు చూడండి కొంతమంది ఫార్టీ ఫైవ్ ఇయర్స్కే వాళ్ళ అబ్బాయి గ్రాడ్యుయేషన్ అలా చదువుతూ ఉంటే అసలు అరే ఇంకా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో మ్యారేజ్ చేయొచ్చు లేక నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ వాడు సెటిల్ అవుతాడని చెప్పేసి వాళ్ళు కొద్దిగా ఒక భరోసా లాగా ఫీల్ అవుతుంటారు వయసు దాటిన తర్వాత వీళ్ళకి పిల్లలు లేటుగా పుట్టింటారు అనుకోండి అప్పుడు ఎలా ఫీల్ అవుతారంటే అరే ఏంట్రా తర్వాత ఎలా చేయాలి ఇప్పుడు మనందరికీ తెలిసిన కేస్ స్టడీయే ఒక నలభై నలభై దాటితేనే అసలు ఎలా ఉందో లైఫ్ తెలియని పరిస్థితులు మనం బతుకుతున్నాం అలాంటిది వీళ్ళు చేసుకోవడమే లేటుగా చేసుకుంటే నెక్స్ట్ పిల్లలతో అటు టైం స్పెండ్ చేయడం కానీ అటు వాళ్ళతో వాళ్ళ మైండ్ సెట్ని అర్థం చేసుకుని బతకాలన్న ఏజ్ డిఫరెన్స్ హ్యూజ్గా ఉండేసరికి దానివల్ల కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి దిస్ ద సెకండ్ మోస్ట్ డిస్అడ్వెంచర్ అని చెప్పాలి థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ మూడోది మ్యామ్ అదేంటంటే ఇండివిజువల్ డిఫరెన్సెస్ చెప్పాలంటే డిజగ్రిమెంట్స్ అని చెప్పాలి వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఇంతకు ముందు రోజుల్లో ఎందుకు సార్ మీరు ఓల్డ్ కంపేర్ చేసి చెప్తున్నారంటే ఫస్ట్ మనకు ఒక అవగాహన కోసం మీకు ఇంతకు ఇంతకుముందు రోజుల్లో పద్దెనిమిదేళ్ళకో ఆ అమ్మాయి గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఈ అబ్బాయి అప్పుడే ఉద్యోగానికి చేరే టైంలో ఇద్దరిని తీసుకొని వచ్చి పెళ్లి చేస్తే అప్పటిదాకా ఆ అమ్మాయి స్కూల్లోనో కాలేజీలోనో ఉంటూ తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి ఒక్కసారిగా తీసుకొని వచ్చి ఈ కుటుంబంలో తీసుకురాగానే ఇతనే నా భర్త వీళ్ళే నా కుటుంబ సభ్యులను యాక్సెప్ట్ చేసి తనకంటూ అంటే ఇంకా ఏంటి లైఫ్ అనే టైంకి వీళ్ళే మీ లైఫ్ అని పరిచయం చేశారు కాబట్టి వాళ్ళు ఫోకస్ ఉండేది అలా వెళ్తున్నారు ఇప్పుడు ఏమైంది ఒక థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ దాకా వచ్చారంటే వీళ్ళు బాగా వెల్ సెటిల్డ్ అనే చెప్పాలి వెల్ సెటిల్డ్ అని చెప్పిన తర్వాత ఆ టైంలో ఏంటంటే నాకంటే ఇండివిజువలిటీ ఉండాలి కదా నాకంటే నా లైఫ్ ఉండాలి కదా అని చెప్పి ఇద్దరి స్పౌసెస్ మధ్య డిసగ్రిమెంట్స్ పెరుగుతున్నాయి వాళ్ళు ఎలా ఉంటారంటే నువ్వు రెండు లక్షలు సంపాదించినావు నేను రెండు లక్షలు సంపాదించినావు ఏంటైతే ఇప్పుడు అని చెప్పి వీళ్ళు సెటిల్ అవడం సెటిల్ అవ్వడం అనే ఆలోచనలో లైఫ్ని సెటిల్ చేసుకోలేకపోతున్నారు అక్కడ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఎందుకంటే ఇండివిజువల్గా బాగా ఆలోచించి బాగా ఎదిగి 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 అన్ని ప్రపంచాన్ని మొత్తం చూసి లేకుంటే డిఫరెంట్ పీపుల్ని కలిసి వాళ్ళ మైండ్ సెట్స్ అన్ని డిఫరెంట్గా కనెక్ట్ అయ్యి ఆ తర్వాత వచ్చి వీళ్ళ పర్సనాలిటీ ఇంకో పర్సనాలిటీతో మ్యాచ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ డిసడ్వాంటేజ్ అని చెప్పాలి ఇప్పుడు మ్యారేజ్ చేసుకునేదానికి కొన్ని చోట్ల అమ్మాయిలు కానీ అమ్మాయిల సంఖ్య తగ్గిపోతుంది అమ్మాయిలు దొరకట్లేదు కొన్ని చోట్ల అబ్బాయిలు దొరకట్లేదు కొన్ని చోట్ల వాళ్ళ ఎక్స్పీరియన్స్ తగ్గట్టు దొరక్క అవి డిలే అవుతూ అవుతూ అదేదో చాలా షార్ట్ ఫిల్మ్స్లో కూడా చూపిస్తూ ఉంటారు ఫస్ట్లో నాకు నా రేంజ్ తెలుసా మీకు అంటారు దాని తర్వాత ఏ రేంజ్ అయినా పర్లేదు నేను చేసుకుంటాననే స్థాయికి వచ్చేస్తున్నాను సో ఒకటి మాత్రం చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అదేదో అంటే నేను మళ్ళీ పెద్దవాళ్ళలాగా నువ్వు ఎంటర్ బస్సులో వాళ్ళగా సామెతలు చెప్తున్నాను అనుకోకపోతే ఏ వయసులో జరగాల్సిన ముచ్చట ఆ వయసులో ఎందుకు జరగాలంటారంటే మనకే తెలియకుండా ఆ కాంప్లికేషన్స్ పెరిగిపోతున్నాయి అందుకని ఎంగేజ్ అంటే కేవలం కెరియర్ సెటిల్మెంటే కాదు ఒక బాధ్యతాయుతమైన కెరియర్ని పాటించడం ప్రతి యువత యొక్క మేజర్ రెస్పాన్సిబిలిటీ ఆ బాధ్యత యుతమైన కెరియర్ అంటే ఏంటంటే కెరియర్ స్టార్ట్ చేసిన తర్వాత ఇటు మ్యారేజ్ చేసుకొని ఈ కెరియర్ని మ్యారేజ్ ని బ్యాలెన్స్ చేస్తూ ఒక బాధ్యత ఫ్యామిలీ మెంబర్ గా లైఫ్లో లైట్ చేయడమే దట్ ఇస్ వన్ ఆఫ్ బెస్ట్ థింగ్ అది స్టార్ట్ చేయాలండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ సో మచ్ థ్యాంక్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి